నమస్కారం, ఏడిబి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు, పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజహర్షి షా సూచన. పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన పాలనాధికారి. నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి ఘన సత్కారం. గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందుతోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడి. విద్యారంగానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతను ఇచ్చిందని స్పష్టీకరణ. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పట్టణంలోని బంగారుగూడ కాలనీలో శుక్రవారం ఆయన పర్యటించారు. కాలనీలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. ఇంటింటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. నీటి నిల్వల ద్వారా దోమలు పెరిగే అవకాశం ఉన్నందున నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కాలనీవాసులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అదేవిధంగా కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాల, రామాయి మండల ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. హెచ్ఎం యూసుఫ్ ఖాన్కు పలు సూచనలు చేశారు. రామాయి మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ నాణ్యతతో కూడిన ఆహారం అందించాలని, ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా వినియోగించాలని సూచించారు. పరిసరాలు బాగుండి సరైన విద్యాబోధన ఉంటేనే పిల్లలు బాగా చదువుతారని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. తరగతి గదులు, టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ను పరిశీలించి స్కూల్ బిల్డింగ్పై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ మానసిక ప్రశాంతత పొందాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని భుక్తాపూర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వార్షికోత్సవం సందర్భంగా చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును నిర్వాహకులు వివరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి జోగురామన్నను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వెనుకంటి ప్రకాష్, పాశం రాఘవేంద్ర, అలాల్ అజయ్, రమణ శ్రీనివాస్, మాదస్తు సంతోష్, కోవరవి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను ఘనంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత చింతన కలిగి ఉండాలన్నారు. భక్తి మార్గంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన గురుకులాల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బంగారుగూడలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 545వ ర్యాంకు సాధించగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి జోగురామన్న తరపున 50,000 రూపాయల నగదును అందజేసి అండగా నిలిచారు.
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించి వారు ఉన్నతంగా ఎదగాలన్న బృహ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన గురుకులాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని బంగారిగూడలో గల బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివిన హమీమా ఫెరోజ్ అనే విద్యార్థిని ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఆమెను శుక్రవారం సత్కరించి అభినందనలు తెలియజేశారు. నీట్ పరీక్షలో 545వ ర్యాంకు సాధించడం పట్ల పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా విద్యార్థినికి మాజీ మంత్రి జోగు రామన్న 50,000 రూపాయల నగదును అందించి అండగా నిలిచారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు యూనుస్ అక్బానీ, సయ్యద్ సాజిదుద్దీన్, ఆసిఫ్ ఖాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ పరిధిలో 4 మైనారిటీ గురుకులను స్థాపించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినికి అండగా ఉండాలన్న తలంపుతో 50,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇటువంటి విజయాలను తోటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 గురుకులాలను ఇక్కడ మైనారిటీ గురుకులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 2 బాలికలు, ఏదైతే బంగారుగూడలో ఉన్నటువంటి బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ సమటువంటి గురుకులంలో అమీమా ఫెరోజ్ అనేటువంటి అమ్మాయి నీట్లో 545 ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. మొదటిసారిగా అంటే ఏదైతే మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు కలిగినటువంటి అందరికీ కూడా మంచి నాణ్యమైనటువంటి విద్య అందించాలి. ఇక్కడ నుంచి మంచి మంచి విద్యార్థులు మరి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మరి సమటువంటి లాయర్లుగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన అయితే కలగన్నారో, ఇప్పుడు ఆ ఫలాలు అనేటివి ఇప్పుడు మనకు అందడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సాజిదుద్దీన్ మాట్లాడుతూ, విద్యారంగానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జో ముసల్మాన్ కమ్యూనిటీ మే రెసిడెన్షియల్ స్కూల్స్ నహీ హై, ఆజాదీకే 70 సాల్ కే బాద్ భీ హమారే సాథ్ నాఇన్సాఫీ హో రహీ హై. ఎస్సీ ఎస్టీ బీసీ సభీ వర్గ్ కే లోగో కో ఇన్సాఫ్ మిలా, హమారే బచ్చో కే సాథ్ ఇన్సాఫ్ కబ్ హోగా. ఇసిలియే ఉన్హోనే ఖ్వాబ్ దేఖా థా కే గరీబ్ సే గరీబ్ బచ్చే కా భీ ఇంగ్లీష్ మీడియం జిస్ తరహ నారాయణ చైతన్య పైసే వాలే లోగ్ లే జాకర్ పఢాతే ఉసీ తరహ కా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ యే ఖ్వాబ్ దేఖ్ కర్ జోగు రామన్న సాహబ్ హమ్ లోగ్ యహాన్ పర్ 7 సాల్ పహలే సంగే బునియాద్ డాలే, జబ్ ఇన్ బచ్చో సే వాదా లియే కే బచ్చో ఆప్ పఢ్ లిఖ్ కర్ ఖాన్దాన్ కా నామ్, స్టేట్ కా నామ్, మా బాప్ కా నామ్ రోషన్ కరేంగే బోల్కే ఉమ్మీద్ లగాయే థే. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని డిపో గ్యారేజ్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులకు శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. జిల్లాలోని కండక్టర్లు, డ్రైవర్లకు ప్రగతి చక్రం నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ కల్పనతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిపోలో లక్ష్యం ఛాలెంజ్లో భాగంగా ఏప్రిల్ మే నెలలో మంచి ఆదాయం తెచ్చిన 3 కండక్టర్లు, 3 డ్రైవర్లకు క్యాష్ అవార్డులు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. రివార్డులను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సు ఎక్కవద్దనే పోస్టర్ను ఎంవీఐ హరీందర్ కుమార్తో కలిసి విడుదల చేశారు. అదేవిధంగా ఆర్టీసీపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల పిల్లలకు మెమొంటోలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఉద్యోగులు ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా ఆర్టీసీ సంస్థ ద్వారా మంచి సేవలు అందించాలని, ప్రయాణికుల మన్ననలను అందుకోవాలని ఈ సందర్భంగా ఆర్ఎం సోలోమాన్ సూచించారు. రీజియన్ పరిధిలోని డిపోలకు చెందిన ఉత్తమ ఉద్యోగులను గుర్తించి రివార్డులు, ప్రశంసా పత్రాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమైనటువంటి కార్యక్రమాల ఉత్తమ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఉత్తమ సలహాలు వస్తూ ఉంటాయి, ఉత్తమైనటువంటి భావాలల్లా మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. అది నేర్చుకొని వాటిని మనం అమలు చేయడానికి ముందుకెళ్ళినప్పుడు మనకు తప్పకుండా
ఉన్నతమైనటువంటి జీవన విధానం మానవుడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం చాలా ఉత్తమంగా మరి దీన్ని ఆలోచన చేసి ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పట్టణంలో మూతబడిన సీసీఐ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి చొరవ చూపాలని ఎంపీ గోడెం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. సిమెంటు ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తే దాదాపు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. జిల్లాలో సిమెంటు ముడి ఖనిజం నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయన్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సంబంధించిన వినతిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మరి సోదరులు పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అక్కడ ఉండటం, వారందరం కూడా ఈరోజు రాష్ట్ర పద్ధతిలో మేము కూడా ఏ మంచి పనికైనా మీకు భాగస్వాములు అవుతామని, మనం అందరం కలిసి పనిచేద్దామని మనందరం కలిసి కూడా పోయి వారికి శుభాకాంక్షలు ప్రధానంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రగతికి సంబంధించి నేను గౌరవ పెద్దల్ని కుమారస్వామి గారిని ప్రభుత్వం తరఫున కోరటం జరిగింది. బేలా మండల కేంద్రం నుండి పండరిపూర్ వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానికంగా విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు భజన గీతాలు ఆలపిస్తూ యాత్రలో పాలు పంచుకోవడంతో కోలాహల వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర పండరిపూర్లోని విఠలేశ్వరుని దర్శనం కోసం బేలా మండల కేంద్రం నుండి బోయర్ పండరీనాథ్ దంపతుల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. 18 సంవత్సరాల కిందట కేవలం ఇద్దరితో మొదలైన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని భక్తుల నివాసంలో విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి భజన గీతాలను ఆలపించారు. భజన బృందాల సంకీర్తనల నడుమ పాదయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. భక్తులు భజన గీతాలను ఆలపిస్తూ తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏట మాదిరిగానే ఈ ఏడు సైతం పండరిపూర్ వరకు పాదయాత్ర జరుపుతున్నట్లు తెలిపారు. దాదాపు 20 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు పయనం అవుతామని తెలిపారు. యాత్ర ప్రారంభమైన సంవత్సరం నుండి తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని, విఠలేశ్వరుడి కృపా కటాక్షాలతో ఆనందంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. భూయర్ పండరనాథ్ భూయర్ బేలా ఆడ నుంచి మనం పండరిపూర్ పదయాత్ర నడుస్తున్నాం. ఇది అన్న బతుకులు 18 సంవత్సరం అయింది మేము నడుచుకుంటానే పోతున్నాం పండరిపురం. మాకు అందరికీ ఆనందం ఉన్నాయి, ఏమి ఆనందం ఏమి లేదు. మాకు కాలు నొప్పి ఏమి నొప్పి, జ్వరం లేదు, ఏమి లేదు, కరోనా లేదు, మాకు ఏమీ లేదు. ఇప్పుడు అప్పటిదాన్ని మేము 18 సంవత్సరాలు పోతున్నాం నడుచుకుంటా. ఇక తెలంగాణ నుంచి సోలాపూర్ జిల్లా పండరిపూర్కు మేము 20 రోజులుగా అలా మాకు నడుచుకుంటూ పోతున్నాం మేము పదయాత్ర. ఇక ఊరూరుకు ఇక ముఖం చేసుకుంటా ముఖం చేసుకోతున్నా 20 రోజులు మాకు పోతుందుకు. ఆడ పోయినాక 10 కాలం ఉంటాయి, మన నోమికి కాలం ఉంటాయి. నోమికి కాలం అయినాక ఏకాదశి చేసి అంటే మేము మరి ఇంటికి అడిగి వెళ్ళేస్తాం. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శుక్రవారం MSN కంపెనీ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా ఇటువంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఎంప్లాయ్మెంట్ సీనియర్ అసిస్టెంట్ గోవర్ధన్ సూచించారు. పట్టణంలోని ఉపాధి కల్పన కార్యాలయ ఆవరణలో శుక్రవారం MSN కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మేళాకు హాజరైన అభ్యర్థులకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పన శాఖ ద్వారా అందిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లో ఉద్యోగం చేయనున్నారని తెలిపారు.
ఉద్యోగంతో పాటు డిగ్రీ కళాశాలలో చేర్పించి విద్యను సైతం అందించనున్నట్లు వివరించారు. ఎంఎస్ఎన్ కంపెనీ నుంచి హైదరాబాద్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా జాబ్ మేళ పెట్టడం జరిగింది. కావున దాదాపు 15 నుంచి 20 మంది ప్రస్తుతానికి అటెండ్ అయినారు. ఇంకా రావాల్సి ఉన్నది. వాళ్ళకన్నా ఇంటర్వ్యూ తీసుకొని ఒక పిల్లలను ఒక ఎలిజిబుల్ అయితే కింద వాళ్ళే చదివిస్తారు. వాళ్ళే అకామిడేషన్ అన్నీగా A to Z డిగ్రీతో పాటు వాళ్ళే కంపెనీలో ఉద్యోగం ఇస్తారు. వాళ్ళే అన్ని చూసుకుంటారు కాబట్టి వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలి. పట్టణంలోని సుప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నారు. శనివారం ఉదయం నుండి వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమవుతాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. శనివారం ఉదయం నుండే వేడుకలను జరిపేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయనుండగా అందుకు సంబంధించిన పనులను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బాదన్ గంగన్న మాట్లాడుతూ మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని అనంతరం పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూజల అనంతరం ఉదయం 11 గంటల నుండి అన్నదానం ఉంటుందని వివరించారు. ప్రతి ఏట మాదిరిగా ఈ ఏడు సైతం వేడుకలను అట్టహాసంగా జరుపుతున్నామని భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఏ తారీఖు ఇది 29 వస్తుందో ఏ వారం కానీ అట్లా ఏం లేకుండా ఏ వారా వచ్చినా కానీ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ఉండడం కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి అమ్మవారి కోసానికి ఎందుకంటే ఆడగడ్డకి వెళ్ళి శోభయాత్ర ఆడపడుచుతో ఆడలతో అందరూ జనంతో శోభయాత్ర తీసుకొని వచ్చి అమ్మవారికి ఏదైతే మనం ఓనము నైతం ఓనము చూపించేసి మనం చూపించడానికనే మనం ఇది అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం ప్రజలందరూ వస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తాన ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి ప్రసాదము తీసుకొని అన్నదానం అన్నం తిని వెళ్ళాలని. జమ్మూ కాశ్మీర్లోని కూపువాడ క్షేత్రంలో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన బీజేంద్ర కుమార్ శర్మ వర్ధంతి కార్యక్రమాన్ని బేలం మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానిక బజరంగ్ హోటల్లో బీజేంద్ర కుమార్ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి సమర్పించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎస్ఐ రాధిక హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, దుకాణ యజమానులు, యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్ఐ రాధిక మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదులతో పోరాడి 2 ఉగ్రవాదులను హతమార్చి వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. కిక్కిరిసి ఉన్న ప్రయాణికులతో కూడిన ఆర్టీసీ బస్సులో ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బేలా మండలం జునోని గ్రామంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలకు వెళ్లే సమయంలో బస్సులో నిలబడేందుకు కూడా స్థలం ఉండడం లేదని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి బస్సు సర్వీసులను పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కిక్కిరిసిపోతున్న ప్రయాణికులతో బస్సుల్లో ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారిందని, కనీసం నిల్చోడానికి స్థలం లేకపోవడంతో అవస్థలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ బేలా మండల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మండలంలోని జునోని గ్రామంలో విద్యార్థులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చప్రాల, సోన్క, సదల్పూర్, జునోని మీదుగా బేలా చేరుకునే ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజుల నుండి బస్సుల్లో స్థలం సరిపోకపోవడం విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లను తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణ సమయంలో ఇబ్బంది ఎదురవుతోందని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ జీవన్ అక్కడికి చేరుకుని విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారిందని ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. దీని కారణంగా కాలేజీకి, స్కూల్కు సమయానికి చేరలేకపోతున్నామని అన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 2 పూటలా బస్సును నడిపించాలని, ఆ దిశగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన గ్రామ స్వాగత తోరణం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా నిర్వహించారు. మాజీ విజయ డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి, తోరణం దాత కొండూరు గంగాధరుల చేతుల మీదుగా స్వాగత తోరణాన్ని ప్రారంభించారు. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి వెళ్లే ప్రధాన దారిలో నూతనంగా నిర్మించిన గ్రామ స్వాగత తోరణ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ప్రసిద్ధ రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో దాత కొండూరు గంగాధర్ సహకారంతో గ్రామ స్వాగత తోరణాన్ని నిర్మించారు. దాదాపు 17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్వాగత తోరణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ విజయ డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి తోరణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. డప్పు చప్పులతో స్వాగత తోరణం వరకు చేరుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, గంగాధర్, బిట్ల గంగన్న, గోక ప్రకాశ్రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ అధ్యక్షులు లోకభూమారెడ్డి మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గ్రామవాసి కొండూరు గంగాధర్ 17 లక్షల రూపాయలను స్వాగత తోరణం నిర్మాణానికి అందించారని తెలిపారు. కమిటీ తరపున, గ్రామ ప్రజల తరపున ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. దానికి దాత అయినటువంటి కొండూరు గంగాధర్ గారు, 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారి 17 లక్షల రూపాయలు ఆయననే మరి దానికి నిర్మాణ ఖర్చులు ఇవ్వడం జరిగింది. దేవస్థానం తరపు నుంచి జరిగింది. అదేవిధంగా రుయ్యాడి మీద ప్రేమతో 1 లక్ష రూపాయల పైచిరుపు దాంతో మరి 5వ రుయ్యాడి అని కూడా దేవస్థానం పైసతో నిర్మించడం జరిగింది. 17 లక్షల రూపాయల నిర్మాణంతో సాగతో మొత్తం గంగాధర్ గారే భరిస్తున్నాడు కాబట్టి మా గ్రామం తరఫున, దేవస్థానం తరఫున గంగాధర్ గారికి సదా కృతజ్ఞతలు తెలుపుతూ. అదేవిధంగా కొండూరు గంగాధర్ మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుండి తాను కోరిన కోరికలు తీరుస్తున్న హస్సేన్ హుస్సేన్ దేవస్థానానికి, గ్రామానికి తన వంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతో తోరణం నిర్మించినట్లు తెలిపారు. ఎన్నికైన సందర్భంగా మా యొక్క సంఘము గడ్డం జ్ఞానేశ్వరి రాష్ట్ర సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో నేను ప్రధాన కార్యక్రమం కొనసాగుతున్నా. మరి ఈరోజు ఈ యొక్క దేవస్థానం అశీర్వచనం అడిగినాయి కాబట్టి కమాన్ కొరకు 17 లక్షలు ఖర్చు చేసి కమాన్ కట్టించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ దేవుని నేను నాకు దాదాపుగా 5 సంవత్సరాల సంతానం కాలేదు. మరి ఈ దేవుని మొక్కు నాకు సంతానం అయింది కాబట్టి అప్పటి నుంచి ఈ దేవుని నమ్ముకుంటూ మరి 32 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటూ ఈడదానికి వచ్చాను. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం ఎంపీ నివాసాన్ని నేతలు ముట్టడించేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. అనంతరం సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో నాయకులు అక్షయ్, హరీష్, మహేష్, ఉదయ్, నిఖిల్, కార్తీక్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ ప్రస్తుతం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షలా మారుతోందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే డిఓ గారికి, కలెక్టర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోని పరిస్థితి ఈరోజు ఇప్పుడు ఆదిలాబాద్లో నెలకొంది. మనం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజు నియంత్రణ చట్టం కోసం నిన్న బంద్ నిర్వహించడం జరిగింది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా పట్టించుకొని పరిస్థితి ఈరోజు మనకు ఏర్పడుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేక చాలా స్కూళ్ళు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పెద్ద ఎత్తున పట్టించుకొని దీని సమస్యల్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనం తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలలు
టీచర్ల భర్తీ చేయాలి. టీచర్ల పోస్టులు చాలా ఖాళీ ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పోయిన ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈసారి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే కారణంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాము. భారతదేశంలో ఆధునిక ఆర్థిక వ్యవస్థను రూపొందించేలా అనేక ప్రణాళికలను రూపొందించిన మహనీయుడు స్వర్గీయ పివి నరసింహారావు అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మాజీ దేశ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని మావలాలోని తన నివాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, బహుభాషా కోవిదుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, దేశ అభ్యున్నతికి కొత్త బాటలు వేసిన ఆర్థికవేత్త పివి నరసింహారావు అని అన్నారు. దేశంలో భూ సంస్కరణల చట్టం చేసి ప్రధానిగా పూర్తి కాలం దేశానికి సుస్థిర పాలన అందించారని గుర్తు చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, గోవర్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి, సురేష్, నాగరాజు, రంజిత్, శ్రీనివాస్, వెంకటేష్, అడెల్లు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. భారతదేశాన్ని ఏలిన తొలి తెలుగు తేజం తెలంగాణ ముద్దు బిడ్డ పివి నరసింహారావు గారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్ష నిర్వహణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఎన్టీఏను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎంపీ ఇంటిని ముట్టడించేందుకు నేతలు ప్రయత్నించారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఎంపీ ఇంటికి వచ్చే సమయంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాహుల్, అశోక్, శ్రీకాంత్, అఖిల్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ మాట్లాడుతూ, నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలన్నారు. పేపర్ లీక్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోరిక మేరకు తిరిగి పరీక్షను నిర్వహించి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఒక్కరు కేంద్ర మంత్రి కూడా నోరు విప్పడానికి సిగ్గుచాటు. అట్లాగే హైదరాబాద్ లో ఎంపీ గారు కూడా హెచ్చరిస్తున్నాం. దీనిపైన వెంటనే వివరణ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయబడుతున్నాం. ఈ రోజు తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు కూడా ఎన్ఎస్సీ కానివ్వండి, విద్యాసంఘాలు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు, పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజహర్షి షా సూచన, పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన పాలనాధికారి. నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి ఘన సత్కారం. గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందుతోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడి, విద్యారంగానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతను ఇచ్చిందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.